కోడి వచ్చినా సంఘ బిడ్డలు వాట్సాప్ రే ఫేస్బుక్ లే మొబైల్ రే వాక్య పరిచర్య వినబడిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. ఎవరు స్పందించలేదు? గట్టిగా ఏది ఆలయలే చెప్పలేదు. సౌండ్ సౌండ్ పెంచ, ఇక్కడ సౌండ్ పెంచరా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అవడే మనము ఒక క్లాస్ నేర్చుకున్నాము ఇది ముందుకు, సిలువ మరణము. అదే మనం ఒక్క క్లాసుని నేను చెప్పారు, మళ్ళీ చెప్పడానికి నాకు సమయం కుదరలేదు, అందుకని నేను చెప్పలేకపోయింది. మళ్ళీ మనం చెప్తున్నారు ఆ విషయం ఒక్కసారి కూడా చదివి మన బైబిల్ స్టడీకి ప్రారంభిస్తాం. మత్తాయి సువార్త 21:1-2 వాక్యం చదవండి. అంటే ఈ వాక్యం నుండి నేను దాని ముందుకు చెప్పింది మీకు అందమందులకు, అదే మర్చిపోయిందా లేదా నాకు తెలియదు. యేసు ప్రభు గాడిద మీద కూచి యెరూషలేములకి ప్రయాణం. ఇది ఎప్పుడు జరిగింది? ఏ రోజండి చెప్పొచ్చా? యేసు ప్రభు గాడిద మీద కూచి యెరూషలేములకి ప్రయాణం చేసింది, అది ఏది రోజంటే తెలుసా? ఏ శుక్రవారం. ఈ వాక్యం మీరెప్పుడు వాక్య పరిచర్ చేస్తున్నారు? ఆదివారము. ఏ వారం అండి? పట్లాదివారం. మట్ల మట్ల ఆదివారం. ఏ ఆదివారం అండి? అంటే మట్ల ఆదివారం. యేసు ప్రభు గాడిద మీద కూర్చి ప్రయాణం చేశారు. యేసు ప్రభు ఎప్పుడు లేచారు మరణము నుండి? అప్పుడు ఎన్ని రోజు అయింది? ఈ ఆదివారం నుండి మరణములు లేచిన ఆదివారం వరకు ఎన్ని రోజు అయింది చెప్పండి? ఏడా? ఒకసారి కూడా లెక్క చెప్పండి. ఆదివారం నుండి ఆదివారం వరకు అది కూడా మీకు తెలియలేకపోతే ఎలాగవుతుందండి? 8 రోజులు జరిగిన సంఘటన మనం నేర్చుకున్నాం. ఏమండి? యేసుక్రీస్తు సిలువ మరణము విషయం గురించి నేర్చినప్పుడు 8 జరిగిన సంఘటన విషయం మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు ఆదివారము గాడిద మీద ప్రయాణం చేశారు. ఎక్కడికి? యెరూషలేములకి. అదే నేను చెప్పారు, గాడిద గురించి నేను కొన్ని విషయములు నీకు నేర్పించారు, మీరు మర్చిపోలేని అనుకున్నాం. ఆ గాడిద ఎక్కడ కట్టబడింది? ఎక్కడ కట్టబడింది ఆ గాడిద? సరే అండి, నెట్వర్క్ క్లియర్ లేదు కాబట్టి బాగా వినబడలేదని అనుకున్నాం. ఎదుట ఆ గ్రామం ఎలాగుండే గ్రామం అండి? ఎస్తారా, వినబడుతున్నారా? సరిగా వినబడతలేదా? కొంచెం సౌండ్ పెంచే, అప్పుడు కొంచెం వింటాం. అప్పుడు నా వినండి, నీకు ఎంతమందరికి వింటున్నారు అందే ఏం చేయలేదు, నెట్వర్క్ ప్రాబ్లం. పోనండి.
ఇప్పుడు ఎనిమిది రోజులు లోపల ఉన్న విషయం మనం నేర్చుకుంటాం. చెప్పండి, ఎదుట ఉన్న గ్రామం ఒకటి, రెండు కట్టబడిన గాడిద, మూడు వాకిట ఉన్న గాడిద, నాలుగు ఎదురుగా ఉన్న గాడిద, పట్టణంకి ఎదురుగా ఉన్న గాడిద, నాలుగు గ్రామానికి ఎదురుగా ఉన్న, నాలుగు ఐదు వీధులున్న గాడిద, ఆరు ఆ గాడిదకి విడుదల ఇవ్వలేకపోతే ఏం చేయాలి, మెడ ఇరిపాలి, ఇరిపి చంపాలి. అంటే ఆ మరణము నుండి విడుదల పొందిన గాడిద, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆ గాడిద విషయం గురించి నేర్చుకున్నప్పుడు మనకు ఆ విషయం నేర్పించుకున్నాం, స్తోత్రం. అదే నేను చెప్పుకొని ఆ మాట ముగించారు. మీరు ఈ వాక్యంలోనికి రండి, మనము నేర్చుకున్నానండి. లూకా సువార్త 9 అధ్యాయంలోకి రండి, సారీ లూకా సువార్త 19:40. ప్రయాణం చేసినప్పుడు తోడుగా ఉన్న వారు అందరూ ఏం చేశారు? ఏంటి కేక వేశారు? ఓసానా ఓసానా అని కేకలు వేశారు. ఏంటండి ఓసన్న ఓసన్న అని కేక వేసుకొని ముందు, అప్పుడు ఇక్కడ లూకా సువార్త 19:40 వచనంలో ఏం చెప్తున్నారండి? ఒకసారి కూడా ఆయన వారిని, ఆయన వారిని అంటే హలో హలో ఆయన వారిని అంటే చెప్తే ఆయన అర్థం, ఆయన వారిని అంటే వా యేసు ప్రభు తోడుగా ఉన్న వారికి చూసి ఎవరికి చెప్పారు? యేసు ప్రభు తోడుగా ఉన్నవారు. ఆ తోడుగా ఉన్నవారు మూడు విధములున్న మనుషులు ఉన్నారండి, మూడు విధములున్న మనుషులు, మా మూడు రకాల మనుషులు. ఒకటి యేసు ప్రభు శిష్యులు, ఎవరండి? ఇని రెండవది యేసు ప్రభు శిష్యులు. ఇని రెండవది ఎవరండి? యోహన్న సువార్త 11:55. యోహన్న సువార్త 11:55 వచనం, అంటే పస్కా పంటక కోసం పల్లెటూరు నుండి ఎక్కడికి వచ్చారు? ఎరుసలేము. ఒక గుమ్మ శిష్యులు, ఓకే. రెండో గుంపులు ఉన్నవారు ఎవరండి? కోసం ఎరుసలేము నుండి, సారీ పల్లెటూరు నుండి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చిన వాడండి రెండో గుంపులు. మూడో గుంపుల గురించి చూడండి, మనము లూకా సువార్త 12:12 రండి, సారీ యోహాన సువార్త 12:12, యోహాన సువార్త 12:13 చూడండి, 12:13. యేసు వచ్చుచున్నారు విని, యేసు వచ్చుచున్నారు విని కొందరు వచ్చారు. ఇది 18 వాక్యం చూడండి, 18 వాక్యం. నన్ను చూడండి, మూడు గుంపలు, ఒకటి యేసు ప్రభు శిష్యులు, రెండు పల్లెటూరు నుండి ఎరుసలేములకు వచ్చింది, దేనికి వచ్చింది?
పెస్కా పంటగా పాటించడానికి వచ్చినవాడు. మూడు ఆ గుంపులు ఏమండి, లాసరికి సమాధి నుంచి లేపారు. ఆ లేపిన మాట విని చాలా మందిలో యేసయ్యకి చూడడానికి పరిగట్టి వచ్చినవాడు. హలో, అంటే ఈ ఈ యేసు ప్రభు తోడుగా ఉన్న శిష్యులు ఉన్నాం. శిష్యులకు వదలండి, పలుటూరిని వచ్చిన వాడు చాలా మందులు లాసరికి సమాధి నుంచి లేపిన మాట విని పరిగట్టి వచ్చిన యేసయ్యకు చూడడానికి వచ్చిన ఈ ప్రజలు, ఈ ప్రజలు యేసయ్య తోడుగా ఉన్నాం కానీ ఏం చెయ్యలే. లేదా ఇప్పుడు లూకోసు వార్త 19:40 మాక మరిచిపోకూడదు మీరు, అదే అప్పుడే అర్థమవుతుంది. వారు ఏం చెయ్యలే, వారు ఏం చెయ్యలేకపోయింది, వారు కేక వెయ్యకపోతే. వారంటే ఈ మూడు గుంబలు, రెండు గుంబలు, ఒకటి పలుటూరులో వచ్చిన వాడు, రెండు లాజర్కి సమాధి నుంచి లేపి ఆ మాట విని యేసయ్యకు చూడడానికి వచ్చిన ఈ గుంబలు ఉన్నవాడు యేసు తోడుగా నడిచి యెరూషలేములకి ప్రయాణం చేసినప్పుడు ఈయన ఏం చెయ్యలేదండి, వారు కేకలు వెయ్యకుండా ప్రయాణం చేసుకున్నారు. స్తోత్రం. యేసయ్య తోడుగా వచ్చిన వాడు మౌనంగా ప్రయాణం చెయ్యడానికి అవదు. నీ యేసయ్య తోడుగా ఉంటే అందరు గంజూర్పు ఆకలి పట్టుకొని ఏం పాటలు పాడుతున్నది, ఓ సన్న పాడి ఆడు పరిగట్టి యెరూషలేములకు ప్రయాణం చేసుకున్నారు. కాని శిష్యులన్నీ అది పాడినప్పుడు తోడుగా ఉన్న చాలా మందులు వ్యక్తులు మౌనంగా నిలబడుతున్నా. స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక మాట లూకోసు వార్త 19:40 వచనం, అదే నీ మర్చిపోకుండా. లూకోసు వార్త 19:40 వచనం, యేసయ్య ఏం చెప్పారు, మీరు కేకలు వెయ్యలేకపోతే ఈ రాళ్ళు. స్తోత్రం చెప్పండి. మీరు కేక వెయ్యలేకపోతే ఈ రాళ్ళు, రాళ్ళు ఏం చెయ్యబోతున్నావు. నీ మౌనంగా మూడ నిలబడితే ఈ దేవుని కొరకు సేవ చేయలేకపోతే వేరే మనుషులు ఉన్నారు. హలో, నీ దేవుడు తోడుగా ఉండి దేవునికి స్తుతించలేకపోతే సృజించడానికి ఆయన సృష్టించిన చేయితోని సృష్టించిన నరుడు సృష్టింపబడలేకపోతే మాటతోని సృష్టింపబడిన రాయలు రాలేం చెయ్యబోతున్నాం. దేవునికి స్తుతిస్తా. మనుషులు మనుషులు పని చేయలేకపోతే జంతువులు రాలు వారు వారి పని చేయిస్తాం. అర్థమవుతున్నారా, అర్థమవుతున్నారా లేదా? హలో, శ్రీధర చెప్పిన అర్థమవుతున్నారా? ప్రైజ్ హలో. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుని స్తుతించలేకపోతే దేవునికి ఆరాధన చేయలేకపోతే వేరే మనుషుడు ఏం చెయ్యబోతున్నావు. అదే మాట. అందుకే ఇక్కడ యేసుప్రభు చెప్పారు, మీరు ఆరాధన చెయ్యలేకపోతే ఈ రాళ్ళు ఏం చెయ్యబోతాం. శోధన చెప్పండి గట్టిగా. ఇని చూడండి, ఈ రాళ్ళ గురించి రెండు ఆత్మీయ అర్థం ఉంది. ఈ రాళ్ళ గురించి రెండు అర్థం, ఆత్మీయ అర్థం. మొదటి ఆత్మీయ అర్థం ఏమంటే మత్తాయి సువార్త 24:2 అంటే రాతి మీద రాతి, రాయి మీద రాయి ఉండకుండా ఏమవుతుంది,
పడదోయబడిన ఒక సమయం వస్తున్నారట. అంటే ఇప్పుడు మీరు సుధించలేకపోతే ఈ రాలే ఒక దినములో మాట్లాడబోతున్నాం. ఏమే మీరు చూడబడని యెరూషలేము దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం బద్దలాగడానికి ఒక సమయం వస్తున్నాం. ఆ దేవాలయ నాశనమాగిన ఒక టైం వస్తున్నారు. అదే దేవుడు చెప్పిన మొదటి సూచన. బైబిల్ ఏం చెప్తున్నారు, రాళ్ళు మాట్లాడుతున్నట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు కదా. ఉందా? ఆ చదవండి వెంటనే. అబుక్కు 2వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా చాలా మనకు దొరికింది రేబేగా. ఏంటండి, గోడలో నున్న రాలేం చెయ్యబోతున్నాం అంటే మరొకటి ఏంటంటే, అప్పుడు అంటే ఎప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు దేవుడు వాక్యం చెప్పిన కరెక్ట్ కదా, నీ మాట్లాడలేకపోతే రాయి ఏమవుతుంది, దేవుడు బిడ్డలు శుద్ధించలేకపోతే మాటతోని సృష్టింపబడిన రాలేమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, రెండవది అర్థం ఏంటంటే, ఈ రాలి అన్యులకి తెలియపరచున్నారు. ఈ రాలి ఎవరికి తెలియపరచున్నారండి? అన్యులు. యూదులు దేవుని శుద్ధించలేకపోతే ఎవరు స్తుతిస్తా? అన్యులు. మీరు స్తుతించలేకపోతే అన్యులు ఏం చెయ్యబోతుంది? దేవుని స్తుతిస్తా. స్తోత్రం. అది కదా దేవుడు అయ్యే లూకా సువార్తలో, సారీ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 43వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉందండి, మీరు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వాక్యం యేసు ప్రభు నిజ సొంతంగా చెప్పిన మాట. దాని బలం ఎవరికి ఇస్తుంది? అన్యలకు. స్తోత్రం. ఎవరి బలం ఇవ్వలేదు? యూదులు. యూదులకి అది అవసరం లేదు. యూదులకు దేవుని శుద్ధించడానికి ఆరాధన చేయడానికి అవసరం లేదు, సమయం లేదు. యేసయ్య తోడుగా ఇలాగ నడిచడానికి మాత్రమే ఆడికి ఇష్టం. కానీ మీరు శుద్ధించలేకపోతే వేరే మనిషిని దేవునికి ఏం చేయబోతున్నారండి? దేవునికి ఆరాధన చేయబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా యేసు ప్రభు చెప్పిన ఒక మాట కూడా మీరు వినండి. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వాక్యం. లూకా సువార్త 10వ అధ్యాయం 21. ఇంకా ఆయన అర్థం చెప్పండి, అర్థం చెప్పండి. మీరే, నేను మాత్రం చెప్తే చాలు కదా, చాలదు. మీరు కూడా అర్థం చెప్పండి. సైలెంట్ అయిపోయిందా? ఇంకొకసారి కూడా చదవండి, నేను చెప్తాను మాట అర్థం. మీరు చెప్పలేకపోతే నేను చెప్పాలి కదా. ఆ గడిలోని యేసు యేసు ప్రభు పరిశుద్ధాలు మామూలు ఏం చేసుకున్నారు? మీరు మీరందరూ
మీరందరూ పరిశుద్ధాత్మ ఉన్నావా లేదా వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మవల ఆనందిస్తే తన పిల్లలు కూడా ఏం చేయాలి? అలాగే పరిశుద్ధాత్మవల ఆనందించాలి. రెండు రెండు ఆనందించారు. తర్వాత జ్ఞానులకి హలో జ్ఞానులు వివేకులు ఎవరు? నేను ఈ చెప్పిన వాక్య సారాంశం చెప్పండి. జ్ఞానులు వివేకులు ఎవరండి? దేవుడి పిల్లలు కాదు, యూదులు. యూదుల మధ్యలో ఉన్న పరీసలు, పరీసలు ఇంకా శాస్త్రులు. ఏమండి మీకు అర్థమవుతున్నారా నేను చెప్పినది? జ్ఞానులు వివేకులు, జ్ఞానం ఉన్నవాడు పరీసులు, దేవుని వాక్యం బాగా ఎరిగినవాడు, ఆ దేవుని బిడ్డలకి నేర్పించిన వాడు, ఈ దేవుని బిడ్డలని అనుకున్న పరీసులు శాస్త్రులు, జ్ఞానులు వివేకులు. తర్వాత ఈ సంగతులకి మరుగు చేసి హలో పసిపాలకి అంటే పసిపిల్లలు వంటి ఏమి తెలివితేటలు లేని వాడికి దేవుడి సంగతి తెలియవరసారు. ఎవరు చెప్పలేదండి? జ్ఞానులు ఉన్నప్పుడు ఈ విషయం ఆడికి ఎరగలే. ఎవరికి ఎరిగింది? పసిపాలరైన మనకు దేవుడి విషయము తేటగా దేవుడు బయలుపరచని. అందుకని దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మందికి ఈ విషయం తెలియలే. జ్ఞానిని చాలా మందులు ఉన్నాం, వారికి ఈ విషయం తెలియలేదు. దేవుడు మనకి ఏం చేశారండి? బయల్పరిచిన కాబట్టి దేవునికి వందనాలు చెల్లండి, స్తోత్రం కలిగిన గాక. ఈ పరీసులు అంటే పరీసులు ఉన్నారు, ఇంకా ఎవరన్నారండి? పెద్దలు అవునా? ఎవరెవరు ఉన్నారు యేసు ప్రభు తోడుగా? యేసు ప్రభుకి పరీసులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు అవును కదా. అన్ని వాక్యం చదివించి వినిపించిన టైం కుదరలేదు, అందుకని నేను చెప్పుకొని వెళ్తున్నాను. అదే శాస్త్రులు, పరీసులు, ఈ పెద్దలు అందరు ఏం చేసుకున్నారండి? దేవుడి విషయము తెలియలేకపోయింది. ఎవరికి తెలిసింది? పసిపిల్లలైన మనకి దేవుడు తేటగా దేవుడు బయలుపరిచారు, స్తోత్రం. ఇంకొక విధములు చెప్తే అపోసల గారిములు ఒక మాట రాయబడండి అదే విధము. ఎక్కడే అపోసల గారిములకి రండి. అదే అపోసల గారు 4:13 చూడండి. అండో హల్లెలూయా చెప్పండి గట్టిగా. పీతర యాగన గారు ఎటువంటి వారండి? విద్య లేని పామరికి, పామరులైన వాడికి దేవుడు వాక్య విషయము దేవుడు బయలుపరిచారు, స్తోత్రం. అంటే ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటంటే జ్ఞానులు ఉన్నారు, వివేకులు ఉన్నారు, వారికి విషయము దేవుడు బయలుపరచలేదు, స్తోత్రం. ఎవరికి బయలుపరిచారు? విద్య లేని పామరులైన మనకు దేవుడు బయలుపరచదురా, దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. అంటే ఆదివారం జరిగిన సంగతి ఏమండి? యేసు ప్రభు యెరూషలేములకి ఏం చేశారండి? ప్రయాణం. ఆదివారం తర్వాత ఏ వారం అండి?
సోమవారములు రెండు విషయం జరిగింది. వాక్యం వాక్యం చదవండి, మత్తయి సారీ మార్కోసు వార్తలకి రండి, 11వ అధ్యాయము 12 నుండి కిందకి చూడండి. మార్కోసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండు నుండి. అమ్మా అమ్మా వినండి, హలో 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 అమ్మ, మర్నాడండి ఈ వాక్యం సరిగా అర్థం తెలిసినంటే మీకు అర్థమవుతుంది. దారి ముందుకున్నారు, ముందుకేం జరిగింది అంటే మత్తయిలో మార్కోసు వార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వరకు మీకు చదివితే అది మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు యెరూషలేములకి ప్రయాణం, మరునాడు. అదేదో మరునాడు అంటే ఏది వారం, ఏది రోజు? సోమవారం. సోమవారం జరిగిన డౌట్ ఉంటే అడగండి, వెంటనే చెప్తా. సోమవారం జరిగిన రెండు విషయం అండి, సోమవారం జరిగిన రెండు విషయం చదవండి చదవండి. హలో హలో అమ్మ అమ్మ చాలు చాలు. సోమవారం జరిగిన రెండు విషయం, ఒకటి అంజూర్పు చెట్టుకి దేవుడు ఏం చేశారు? అంజూర్పు చెట్టుకు దేవుడు శపించారు. అంజూర్పు చెట్టుకి దేవుడు ఏం చేశారు? దేనికి? బలము. అంటే బలం లేకపోతే దేవుడు ఏం చేస్తా? ఈ చెట్టు ఏంటి తప్పు చేసిందా? వినయ్ ఎందుకు దేవుడు చెట్టుకి శపించారు? ఏంటండి ఫలం లేని చెట్టు కాబట్టి? ఫలం లేని చెట్టు అంటే చాలా చెట్టు అక్కడ ఉంది కదా, ఫలం లేని చాలా చెట్టు ఉంది. ఆ చెట్టుకై లేదు, దేవుడు శపించలేదు, శపించలేదు. అరే బాబా, అక్కడ ప్రాంతంలో చాలా చెట్టు ఉందండి, చాలా ఫలం లేని చెట్టు ఉన్నాం, కానీ ఆ చెట్టుకి దేవుడు ఏం చేయలే. ఈ అంజూర్పు చెట్టుకు మాత్రం ఎందుకు శపించారు? ఓర్రా నైనా అమ్మా, ఏంటి నైనా, నేనేం చెప్పాలంటే తెలుసండి, నీ నాకు అది అర్థమైందండి. ఫలం లేను కాబట్టి ఈ చెట్టుకు శపించారు, అంజూర్పు చెట్టుకు. ఫలం లేని దగ్గరే మామిడి చెట్టు ఉందండి, ఫలం లేని వేరే చెట్టు దగ్గర ఉంది, ఆ చెట్టుకు ఎందుకు శపించలేదు? అవునమ్మా, నేను అదో కూడా అర్థమవుతుంది. వేరే చెట్టుకి దేవుడు అందుకు శపించలేదు. ఏంటి ఉషా, నీ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు? అంజూర్పు చెట్టు శిఖరించినప్పుడు దేవుని యొక్క యూదులు ఏడండి శ్రీ శ్రీధర, నీ ఏమి కూడా చెప్పురా నాయనా. జాడు గారు చెప్పండి, జాడు గారు.
గౌరీ చెప్పండి గౌరీ స్వరం ఎంత ఉన్నారు చెప్పద్దు నీ చెప్పలేకపోతే నేను ఇలాగ కూర్చున్నా అదన్నీ వింటున్నారు నాకు నాకు అర్థమవుతుంది వేరే చెట్టుకి ఎందుకు దేవుడు శపించలేదు ఈ అంజూర్పు చెట్టుకి శపించడానికి ఉన్న కారణము అంజూర్పు చెట్లకు ఇస్రాయేలీలకు ఏదో సంబంధం ఉంది అంజూర్పు చెట్టు ఇస్రాయేల్ లేకపోతే యూదులకు ఏదో సంబంధం ఉన్న కాబట్టి దేవుడు ఆ చెట్టుకి శపించారు స్తోత్రం చెప్పలేదు స్తోత్రం చెప్పలేదండి ఈ అంజూర్పు చెట్టు ఎవరికి సాదృశ్యం అండి యూదుల రాజ్యములకి సమాజములకి సాదృశ్యం ఏంటండి ఈ అంజూర్పు ఎవరికి సాదృశ్యం అండి లేకపోతే యూదులు మతములకి సాదృశ్యం ఏమండి ఎవరికి సాదృశ్యం అండి లేకపోతే యూదుల మతం ఏటండి ఆమేన్ యూదులు ఎవరే ఎవరి పిల్లలు యూదులు ఎవరండి అందరే అమ్మ ఒక కర్ర తెచ్చిరా ఇడికి కొట్టాలి యూదులు ఎవరు యూదులు యేసుక్రీస్తు సహోదరులు ఆడి దగ్గర ఏం లేదు ఫలం లేదు బాకీ ఏముంది మీకు మిమ్మల్ని చూసినప్పుడు అది ఉంది బయట చూసినప్పుడు ఓ భయంకరమైన పచ్చ పచ్చ ఆకులు ఉన్నారు కానీ ఫ్రూట్ లేదు ఏం లేదండి ఫలం లేకపోతే ఏమవుతుంది నరకదు నాకు ఫలం లేకపోతే చెట్టు కింద ఏముంది ఫలం లేకపోతే చెట్టు కింద ఏముందిరా స్త్రీధరు ఎక్కువ ఫలము ఇవ్వడానికి యేసయ్య ఏం చేస్తున్నావు కొమ్ములు నరకడం కాదండి ఫలం లేకపోతే ఫలం లేని కొమ్ములకి ఏమవుతుంది దేవుడు నరికితది స్తోత్రం దేనికి మళ్ళీ ఫలం ఇవ్వడానికి దేవుడు నరుకుతున్నది నీ జీవితములు ఫలము దేవునికి ఇవ్వలేకపోతే యేసయ్య నిన్ను నరుకుతున్నది ఎలాగా రోగంతోని సమస్యలతోని బాధలతోని కష్టములతోని దేవుడు నిన్ను ఏం చేసుకున్నావు నరుకుతు దేనికి ఎక్కువ ఫలం ఇవ్వడానికి స్తోత్రం అంటే యేసు ప్రభు ఆకలితోని అంజూర్పు చెట్టు దగ్గరే వచ్చారండి యూదుల దగ్గరికి వచ్చినప్పుడు ఆరాధన బాగా జరుగుతున్నది ఆరాధన బాగా ఆగుతున్నది చర్చిలో ప్రార్థన బాగా ఆగుతున్నది పాటలు బాగా ఆగుతున్నది ఏటి లేదు ఫలం లేదు ఈ కాలములున్న విశ్వాసులకి ఉన్న శాపం ఏమండి
ఫలం లేని విశ్వాసులు. ఏం లేదండి, చెట్టు కలగ తెలిసిపోతుంది. చెట్టు చెట్టు ఏ ఇది ఏ చెట్టు అంటే ఎలాగ తెలిసిపోతుంది? అప్పుడు మమ్మల్ని ఫలం ఉంటే అదే నీ ఫలం ఉంటే దేవుని బిడ్డ అంటే తెలిసిపోతుంది. స్తోత్రం అందరు చెప్పుకొని ఆ భాగము నుండి నేను ముందుకెళ్తున్నా. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు అంజూర్పు చెట్టుకి ఏం చేశారండి? శపించారు. శపించినప్పుడు ఏం జరిగిందంటే మీరు చూడండి, ఈ ఇక్కడ అది మార్కు సువార్త 21:21 అప్పుడు పొత్తున్న వారు స్తోత్రం చాలా. ఇప్పుడు చూడండి ఆ ఎంజూరుపు చెట్టు ఏమైంది? అది ఎండిపోయింది. అంటే యూదులకి కలిగిన ఆత్మీయ అర్థము, యూదులు ఆత్మీయంగా ఏమైంది, ఆడి దేశము నుండి, ఆడి కుటుంబము నుండి, ఆడి బంధువుల నుండి ఆడ ఏమైంది, ఎండిపోయింది. ఆ దేశము నుండి, యెరూషలేము నుండి, ఇశ్రాయేల్ దేశము నుండి యూదులు ఏమైందమ్మా, ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. స్తోత్రం. సోమవారములు మొదటి జరిగినదండి అంజూర్పు చెట్టుకి దేవుడు ఏం చేశారు? రెండవద దేవుడు చేసిన పని ఆ సోమవారములు. మార్కు సువార్త 11:15-16 చూడండి. స్తోత్రం. రెండవది జరిగిన విషయము సోమవారం దేవుడు దేవాలయం ఏం చేశారు? శుచిపరిచారు. దేవాలయం ఏం చేశారండి? పరిశుద్ధపరిచారు. దేవాలయం ఏం చేశారండి? దేవాలయ లోపలున్న అన్ని ఏం చేశారు? అన్నీ బయటికి తీసి శుద్ధిపరిచారు. దేవుడు ఏం చేశారు? నేను ఒక మాట అడుగుతున్న జవాబు చెప్పాలి. యెరూషలేము దేవాలయం ఎన్నిసారి దేవుడు శుద్ధిపరిచారు? సైలెంట్ అయిపోయింది. మూడు సార్లు కాదు, రెండు సార్లు. ఎన్నిసార్లు? రెండు సార్లు. మొదటిసారి ఎక్కడ చేశారు? లూకా యోహాన సువార్త 2:2 రెండమ్మ. యోహాన సువార్త 2:2 13 చదవాలి, కానీ మనకు అవసరం లేదు. 15:14 చదవండి.
ఇదే చూడండి, నేను వినండి వినండి, నేను చెప్పిన మాట వినండి. యోహాన సువార్త 2వ అధ్యాయము దాని 13 నుండి 22వ వాక్యం వరే నీ చదివితే, యేసు ప్రభు తన సేవ ప్రారంభించినప్పుడు యెరూషలేం దేవాలయములకు వచ్చినప్పుడు ఆ దేవాలయ లోపల నుండి అశుద్ధులకి అన్ని యేసు ప్రభు ఏం చేశారు? బయటికి తరిమేశారు, పారవేశారు. పారవేసి ఏ దేవాలయము నుండి యేసు ప్రభు పారవేశారు? 3 సంవత్సరాల తర్వాత అదే వస్తు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? దేవాలయం లోపలికి వచ్చింది. అదే మనము ఇప్పుడు మార్కో సువార్తలు చదివిందండి. అవి యేసు ప్రభు సువార్త ప్రారంభించినది, యేసు ప్రభు సేవ ప్రారంభించినది యోహాను సువార్తలో రాయబడి ఉంది. అవి ఎప్పుడు ప్రారంభించారు? అక్కడే దేవాలయం నుండి ఏదన్నా వస్తువును తీసివేశారు, మళ్ళీ అదే వస్తు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఇంకా ఇది నా ఆత్మీయ అర్థం చెప్పండి. చెప్పరా? చెప్పను, నేను చెప్తా. ఆయన అర్థం ఏంటంటే, మనము దేవునికి ఆలయం ఉన్నాం. ఆలయము శుద్ధిపరచలేకపోతే మళ్ళీ వస్తాం. స్తోత్రం చెప్పలేదు, స్తోత్రం. మీరందరూ ఒక్కోసారి, అందుకని చాలా మందికి కలగా ఏంటి, ప్రతిదినము మనము జీవితమే చేయాలి, పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచలేకపోతే నీ జీవితములకి యేసు ప్రభు ఉన్న సమయములు ఉన్న దేవాలయములు వచ్చిన అదే ప్రకారములున్న జంతువులు కూడా నీ జీవితమైన దేవాలయ లోపలికి వస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, మనము ప్రతిదినం ఏం చేయాలి అనే మనకు అలాగే చెప్తా బాగానండి. బైబిల్లో ఉంది కదా, దేవుడి చిత్తం ఏమండి చెప్పండి. ఎవరు చెప్పలేదు? దేవుడి చిత్తం ఏమండి? వాక్యం చెప్పండి అయ్యా. దైవత్తుని ఇష్టము శుద్ధీకరణ. అవును, అదే దేవుని చిత్తమేమండి? దేవుని చిత్తమేమండి? అది ఎక్కడ ఉందండి? ఎబ్రి పత్రికలు ఉంది కదా, ఎబ్రి పత్రిక 12:14. ఎబ్రి పత్రిక 12:14 త్వరగా. పరిశుద్ధి లేకుండా ఎవడైనను దేవుని ఎక్కడ పరిశుద్ధి పరచాలి? హృదయం. అంటే మత్తాయి సువార్తలకి రండి, మత్తాయి సువార్త 5:8 ఎక్కడ శుద్ధిపరచాలి? హృదయమని ఏమైనా పశు ఉందా? హృదయంలో ఏమేమి ఉంది చెప్పండి. నీ హృదయం లోపల ఏముంది అది చెప్పండి. ఆరాధన భయంకరం.
హృదయములు దాచిపెట్టిన కొన్ని పాప స్వభావం ఉంది, అది బయటికి తీసి వేయలేకపోతే దేవుని దేవుని చూడలేదు. స్తోత్రం. దేవుని చూడాలని ఆశ ఉన్నవాడు దేవాలయం ఏం చేయాలి? స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న జందుల పేరు అన్ని చెప్పండి ఒకసారి. అమ్మ అలాగే చెప్తే ఆవదు. పావురములు, పశు అలాగే చెప్పండి, ఇదన్నీ చెప్పే పావురము పశువులు ఎవరెవరు ఉన్నారండి? పక్షులు పశువులు. ఇప్పుడు కూడా కొందరు ఉన్నారండి దేవాలయములు పశు స్వభావం కలిగిన పశు స్వభావం చెందినవాడు. కొందరు ఇప్పుడు ఎలాగ ఉంది? ఏ స్వభావం? పావురం. పావురం ఎలాగ ఉందండి? తెల్లగా తెల్లగా కానీ. నేను దేవాలయ లోపల ఉన్న పావురం ఎలాగ ఉంది అది చెప్పండి. ఆ తెల్లగా ఉంది. తెల్లగా ఉంటే ఆ పావురం ఎక్కడ ఉన్నాం? దేవాలయంలో ఎక్కడ ఉంది? వెలుగు వెలుగు వెలుగు. దేవాలయం లోపల ఉన్న పావురం ఎక్కడ ఉన్నాం? ఈ పావురంకి ఎక్కడ ఉంచుతున్నారమ్మా? అయ్యో గూడు లోపల. గూడు లోపల అంటే బంధింపబడింది. ఇప్పుడు సోత్రం చెప్పలే. దేవాలయములు ఉన్నవాడు బాగా వినండి, దేవుడు స్వభావం ఉన్నవాడు ఉన్నారు, అది యేసయ్య. ఓకేనా? అవును కదా. రెండు, కొందరు పశు స్వభావం ఉన్నవాడు ఉన్నారు దేవాలయములు. మూడు మూడు పావురము దేవాలయ లోపల ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలాగుంది? గూడు లోపల బంధింపబడిన వాడు. ఇదే ఇదే చర్చలు జరిగిన విషయం అండి. ఈ చర్చలు వచ్చిన మూడు విధములున్న మనుషులు మూడు స్వభావములు చూడగలుగుతున్నాం. ఒకటి పశు స్వభావం ఉన్నవాడు. పశు స్వభావం అంటే చెప్పండి, వెంటనే చెప్పండి. రెండు పశువులకి మనం రెండు పశువులకి మనకు జ్ఞాపకం వస్తాం. ఒకటి కుక్క. కుక్క ఏం చేస్తాం? వాంది ఏం చేస్తున్నారు? అడగండి విశ్వాసులు. ఇప్పుడు కూడా ఉన్నావు. నీ ప్రైజ్లో చెప్పను నాకు తెలుసు. ఎరగండి విశ్వాసి, ఎరగండి విశ్వాసి అండి. కుక్కల వంటి విశ్వాసులు. బొట్టు నాకు వద్దు, బొట్టు నాకు చర్చిలు వచ్చినప్పుడు లే బొట్టులే లేదు. పార్వతీపురం వెళ్తే ఇది కుక్క వండి విశ్వాసి అండి. మీరు దోత్రం చెప్పలేదే. చర్చిలో వచ్చినప్పుడు భూ లేదు. చర్చిని వచ్చినప్పుడు ఏమండి? పంక్షన్ వెళ్తే అది ఇదెవరు వండి విశ్వాసి అండి? మీరు చెప్పలేదు కదా, నేను చెప్తానండి. గట్టి కుక్క వండి విశ్వాసులు. చర్చిలో వచ్చినప్పుడు ఏం లేదు, ఆవరణాలు మెడ మీద లేదు. ఉష చెప్పమ్మా,
మెడమీద లేదు ఆవరణాలు చెవులాదు పంచం వెళ్తే కుక్క కుక్క. నేను అనుకున్నాను మీరు గట్టిగా చప్పుడు కొట్టి దేవుని స్తుతించుతాను అనుకున్నారు, కానీ నీకు గట్టిగా చప్పుడు కొట్టి స్తుతించి నేను దేనికంటే నీకు ఈ వాక్యం తగిలింది తాగే దేవునికి స్తోత్రం. అలాగంటి చెయ్యలేని వాడు ఏం చేయను, గట్టిగా దేవునికి ఏం చేస్తాం స్తోత్రం చెప్తా. ఓ ఇప్పుడు మన విశ్వాసాలు చర్చికి వచ్చినట్లే రీతిగా బయటికి వెళ్తే చాలా బాగుంది. పోనండి, ఒకటి కుక్క వంటి శోభ, రెండవది జంతు పంది అండి. రెండవది ఏమండి, ఎంత కడిగినా ధోని పాస్టర్ కడిగారు, అజిత్ గారు కడిగారు, శ్రీధర్ కడిగారు, ఇప్పుడు కూడా కొందరు ఎక్కడ ఉన్నారు. ఆదివారం కడిగేసి పంపిస్తాను నాయన, సోమవారం ఎక్కడ ఉంది? బురద అంటే పాపానికి సోత్రం. మనకు అలగండి లేదండి, మనకు అలగండి ఏం లేదు. ఎవరికో ఒక అమ్మకి బాగా నచ్చింది అది, ఎవరికో ఒక అబ్బాయికి స్తోత్రం చెప్పలేదు కదా. స్తోత్రం ఈ ఈ పశు స్వభావం కలిగిన వాడు ఎక్కడికి వస్తున్నారమ్మా? ఆ దేవ చర్చికి కాదు, దేవాలయం చెప్పండి. పశు స్వభావం ఉన్నవాడు కూడా దేవాలయంలో వస్తుంది. ఇంకా రెండు పావురం. పావురం ఏమండి చెప్పండి, ఇప్పుడు కూడా అలాగ ఉంది కదా. కొందరు ఇప్పుడు చర్చకు వస్తున్నారు, ఆడు చెప్తున్నారు నేను చర్చలు కూర్చున్నారండి, కానీ నాకు ఒక బంధనం ఉంది. స్తోత్రం నిజమే. కొందరు విశ్వాసి ఏమండి స్తోత్రం, హలో వాగమండి. కొందరు విశ్వాసి పసుపొరి ఉన్న విశ్వాసి, కొందరు విశ్వాసి బెందింపబడిన విశ్వాసి, కానీ అటువంటి చోట్లకి దేవుడు స్వభావం ఉన్న యేసు ప్రభు వచ్చినప్పుడు అటువంటి స్వభావం ఉన్న వాడికి దేవుడు ఏం చేశారు దేవాలయం నుండి? స్తోత్రం. ఈ రాత్రి ఈ వాక్య పరిచర్య ముగించిన మునిపి నేను ఒక్క విషయం అడుగుతున్న, నీ హృదయమైన దేవాలయం లోపలికి ఏసయ్య వస్తే నీ లోపల నున్న పశుసభం పోగాలి, నీ లోపల నున్న పావుర మరణ బంధనములు విడుదల కలగాలి. అక్కడ ఏం జరగాలి? అక్కడే ఉన్న బయటికి అన్నీ ఉన్న వస్తువు పశు పావురము బయటికెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఆరాధన జరగాలి. స్తోత్రం. లోపలున్నవారు బయటికెళ్తే బయటలున్నవాడు అది అదే మాట కిందకి అది వచ్చిన వారు చెప్తా తర్వాత చెప్తా. స్తోత్రం. కొందరేమైందండి, నీ జీవితంలో ఉన్న కొన్ని విషయములు బయటికి తీసివేయంటమ్మా. స్తోత్రం. నీ హృదయం ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి దేవాలయము. ఎరుసలేం దేవాలయం ఒక్క చోటను ఉన్న దేవాలయం, అది ఎక్కడికి కదలదు. ఆ దేవాలయం ఎక్కడికి? నీ శరీరమైన దేవాలయము కదులుతున్నారా లేదా? పార్వతీపురం వెళ్తుంది, వాయిదాకి వెళ్తుంది, వాల్టైరు వెళ్తుంది, రాయకుణకి వెళ్తుంది, రాయేడికి వెళ్తుంది, పుల్వానికి వెళ్తుంది. ఈ దేవాలయము ఒక్క చోటలు కూచబడిన కాదండి. మన దేవాలయ శరీరమైన దేవాలయములు ప్రతిదినం ఏం చేసుకున్నారు? సంచరించిన దేవాలయమే.
స్తోత్రం. హలో, ఇది నేను చెప్పిన మాటకి స్తోత్రం చెప్పాలి. సాలోమోను కట్టిన దేవాలయ లోపలికి ఎవరు దిగారు? సాలోమోను కట్టిన దేవాలయ లోపలికి ఎవరు దిగింది? దేవుని మహిమ. సాలోమోను కట్టబడిన దేవాలయ లోపలికి దేవుని మహిమ దిగారు. హేరోదావు కట్టిన దేవాలయములు, అదే అదే మహిమ, మహిమ దిగిన చోటలు. మా కాదమ్మ, మహిమ మరి అనేది ఏ హేరోదావు కట్టిన దేవాలయములు యేసు ప్రభు అడుగుపెట్టినప్పుడు అక్కడ మహిమ దిగిన పగ బదులుగా పశు పావురము రూకలు అమ్మడము. హలో, నేను చెప్పిన నీకు అర్థమైందో లేదో తెలియదు. నీ శరీరమైన దేవాలయములు మహిమ దిగాలి. అక్కడ పశు స్వభావం ఉండకూడదు. అక్కడే స్తోత్రం బంధనములు ఉండకూడదు. పాపబంధనం ఉందా, రోగబంధనం ఉందా, ఈరోజు విడుదల కలగాలి. దేవుడి శక్తి అక్కడ, దేవుడు స్వభావం కలిగిన వాడు, దేవుని స్వభావము చెందినవాడు అక్కడ దిగారు. యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నదన్నీ బయటికి వెళ్ళిపోయింది. స్తోత్రం. అది ఇప్పుడు ఏం పేరైంది? దేవుడు ప్రార్థన మందిరము. స్తోత్రం. ఇదిని ముందుకే అక్కడ ఏం జరిగింది? దాని ముందుకి మందిరం ఏం జరిగిందండి? దేవుడు చెప్పింది అక్కడ. ఎవరు చెప్ప ఎవరండి మీరే? మీకేం చెప్పడానికి నాకు అర్థమవ్వలేదు. నాకు అది నీ నా తోడుగా వస్తాను అనుకుందనండి. యోహాను సువార్త రెండవ అధ్యాయములకి, యోహాను సువార్త రెండవ అధ్యాయం వెంటనే రావండి, వెంటనే వెంటనే రావండి, వెంటనే యోహాను సువార్త రెండవ అధ్యాయములకి రండి. అక్కడే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పారండి? యోహాను లేదు కళ్ళమ్మారుడు గుహే ఏటో ఏటో దొరికిందా? చూడండి మార్కోసు వార్త, వెంటనే మనకు అర్థం తెలుసు. మార్కోసు వార్త 11:16-17 వాక్యం చూడండి. మార్కోసు వార్త 11:16-17 వాక్యం చూడండి. సోత్రం చెప్పండి. ప్రార్థన మందిర లోపల ఏం జరుగుతున్నది? అదేంటి దొంగలు ఎలాగ వచ్చిందండి? ఆరాధన జరిగిన చోటలు దొంగలు ఎలాగ వచ్చింది? స్తోత్రం. ఆరాధన జరిగిన చోట నీ మనసు, నీ హృదయం దేవునికి, దేవాలయమునికి సమానం అందా. అమ్మ అక్కడ దొంగలు రాకూడదు. దొంగలు ఉంటే యేసు నామములు బయటికి బయలుదేరు. ఏదైనా పశు స్వభావం ఉందే, పావుర స్వభావం ఉందే, దొంగలు ఉంటే ఈరోజు యేసు నామము నుండి, నీ హృదయం నుండి అన్నిటికి బయటికి ఏం చేయాలి? పారవేయితే నీ మందిర ప్రార్థనా గృహం అవుతుంది. స్తోత్రం. అయ్యో గారు ఈరోజు ఏం చెప్పారండు? అయ్యగారి మమ్మల్ని అందరికి చిదగొట్టినట్టుగా చెప్పుందండో ఏమో చెప్తుండ. హల్లెలూయా.
ఈ మందిరం నా మందిరే, నీకు నీకు మాత్రం కాదండి, నేను కూడా చెప్తున్నారండి. మన జీవితం ఏదైనా పొరపాటు ఉంటే ఈరోజు యేసు నామంలో తీసివేయండి. తీసివేయలేకపోతే ఏసయ్యకి చూడను. నీ ఏసయ్యకి చూడాలంటే నీ జీవితమైనా దేవాలయం లోపల అన్ని వస్తువులు తీసివేయండి. స్తోత్రం. మాట ముగుస్తున్నారు. స్తోత్రం. మాట ముగించున్నారండి. అందుకని నేను చెప్పిన మాట మరిచిపోకండి. సోమవారములు రెండు విషయం జరిగింది. సోమవారములు రెండు విషయం. ఒకటి, అంజూరుపు చెట్టుకి దేవుడు శపించారు. రెండు, రెండు విషయం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చిన స్తోత్రం. మనమందరం దేవుని దేవాలయము. దేవా, మనం దేవాలయము శుద్ధిపరచడానికి దేవుడు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి యేసునామములు ఆశీర్వదించి ప్రార్థన చేసుకున్నాను. ప్రతి బిడ్డలకి దేవుడు దీవించిన స్తోత్రం, ఆశీర్వదించిన స్తోత్రం. యేసునామములు అడిగి వేడుకున్నా తండ్రి. ఆమేన్.